దేవ స్తోత్రములు. ఒకసారి మనం మన జీవితాన్ని పరిశీలించుకొని, దేవ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చేత పట్టుకున్నాను, నా జీవితం ద్వారా మీరు మయం పొందండి, వాక్యముతో నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ దినం వరకు మీరు మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితులను మేము అనుదినము చూస్తుంటున్నాం. ఎక్కడ చూసినా సమాధానం లేని సందర్భాలలో మీ సన్నిధానంలో ఉన్నటువంటి సుఖశాంతులు ఎక్కడ కూడా లేవయ్యా. మీ సన్నిధానమే మా జీవితాన్ని మార్చింది. మీ సన్నిధానంలో ఉన్న వారిని మీరు పరలోక రాజ్య వైభవంతో నింపారయ్యా. మీ సన్నిధానంలో ఉన్న వారికి ఏ మేలు కొరత మీరు చేయలేదు స్వామి. దేవా, ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను ఆత్మీయ మెరుగుదలలోనికి తీసుకుని వస్తారు నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసువార్త 15:25 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 15:15-25 చదువుకుందాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటి అని అడుగగా చాలు. ప్రిల్లారా, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో నుండి ఇంటికి వచ్చాడు. సందర్భము ఎప్పుడు జరిగింది ఈ కార్యము అని అంటే, యేసుప్రభు వారు ఉపమానాలు చెప్పాడు. పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి ఉపమానాలు చెబుతూ వచ్చాడు. మనుషులందరికీ అర్థమయ్యే రీతిలోనే చెప్పాడు. చిన్న పసికందు, వాడు ఏదైనా తినాలని ఆశపడినప్పుడు ఆ తల్లి ఆ అరటిపండు ఒలిసి పెడుతుంది. తన చేతులతో మెల్లమెల్లగా కొంచెం పెడుతుంది. మొత్తానికి ఆ కుమారుడికి, ఆ కుమార్తెకు, ఆ చిన్న పసికందుకు ఆ తల్లి తెచ్చినదంతా కూడా తినిపింపజేసి ఆ కుమారుని యొక్క కడుపు నింపాలి అని ఆశపడుతుంది. అలాగనే యేసుప్రభు వారు అందరికీ అర్థమయ్యే రీతిగా దేవుని యొక్క వాక్యం పంచిపెట్టాడు. అప్పుడు పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు. ఎప్పుడు పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు అనగా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఇప్పుడు మీకు కథ అర్థమైంది. అదేంటనగా, చిన్న కుమారుడు తండ్రిని విసికించి, తండ్రిని బాధించి, లోక అలవాట్లకు అలవాటైపోయి, పాపమునకు దాసుడైపోయి, అమ్మ నాన్నలను తిరస్కరించి, పెద్దల మాటలు వినకుండా దూర ప్రదేశానికి వెళ్ళాడు. సుదీర్ఘ కాలము అక్కడ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు, కానీ నాయనతో పంచుకున్న తన వాటా భాగమంతా కూడా ఖర్చు చేశాడు. ఇష్టానుసారంగా తిరిగాడు, కష్టాలకు గురైపోయాడు. తినటానికి తిండి లేదు, ఉండటానికి వసతి లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు అవే. అమ్మ నాన్నల ఇంట్లో ఉన్న వేసుకున్న అదే వస్త్రాలు ధరించుకున్నాడు. స్నేహితులందరూ కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు ఏకాకి అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు.
ఏకాకైపోయాడు, ఒంటరి అయిపోయాడు, ఆకలి అయిపోయింది, ఆకలికి చచ్చిపోతున్నాడు, డబ్బంతా అయిపోయింది. మీలో ఎవరైనా ఇట్టి స్థితిలో ఉన్నారా? మీ కొరకు ఈ మాటలు ప్రభువారు అందిస్తున్నాడు. దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయావు, తండ్రిని విడిచి తల్లిని తిరస్కరించి వెళ్ళిపోయావు, అయితే నీ కష్టాలు తప్పవు, అందులో ఏం సందేహం లేదు. ఎవరినైనా మోసము చేయొచ్చు, కానీ అమ్మ నాన్నను మోసము చేయొచ్చు, నువ్వు భర్తను లేక భార్యను కూడా మోసము చేయొచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుని నువ్వు మోసపరచలేవు. చేత కాదు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. అవును, అతడు ఆకలికి చచ్చిపోతున్న సందర్భంలో అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా డాడీ ఇంట్లో అనేక మంది కూలి వాండ్రకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అనుకున్నాడో, తన తండ్రి అయిన దేవునికి నా కుమారుడు తిరిగి వస్తాడు అనే నమ్మకము అతనికి గనక, అతడు మిద్దె మీదకి ఎత్తైన స్థలముకెళ్ళి కుమారుడు ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. తండ్రి ప్రేమ చాలా శ్రేష్టమైన ప్రేమ, తల్లి ప్రేమ ఉన్నతమైన ప్రేమ అన్నట్టు రానే వచ్చాడు. ఎలా కనపడుతున్నాడనగా, ఇంట్లో ఉన్నప్పుడు చాలా స్మార్ట్గా ఉన్నాడు, కానీ బయటికి పోయి వచ్చేసప్పుడు స్మార్ట్గా లేడు, దుర్వాసనలో ఉన్నాడు. అయితే దేవుడు వాణ్ణి గుర్తుపట్టాడు, వాని వేషాన్ని చూసి గుర్తుపట్టలేదు, కానీ కన్న తండ్రి గనక, కన్న తల్లి గనక వాణ్ణి చూసి, వాని నడకను చూసి, వాని మాట చూసి, వాని చూపు చూసి, ఈడు నా కుమారుడు అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి దుర్వాసనని లెక్క చేయకుండా కౌగలించుకున్నాడు. కౌగలించుకొని మొట్టమొదట వాని బట్టలు మార్చాడు, కాళ్ళకు చెప్పులేసాడు, చేతికి ఉంగరం పెట్టాడు. ఓ అందరిని పిలుచుకున్నాడు, సంతోషము ఆనందము. వెళ్ళిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, ఇష్టానుసారంగా తిరిగిన కుమారుడు, నాశనము చేసిన కుమారుడు, ఆస్తిని గుళ్ళ చేసిన కుమారుడు. ఇంటికి వచ్చేసరికి ఆస్తిని చూడలేదు, అంతస్తును చూడలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ నా కుమారుడు తిరిగి వచ్చాడు, నాకు అంతే చాలనుకున్నాడు. అది దేవుని ప్రేమ, దేవుని పిల్లారా. అప్పుడు పశువులను వధించాడు, దూడలను వధించాడు, గొర్రెలను వధించాడు, ఆనందముతో సంతోషముతో వాయిద్యములతో సంగీతముతో అందరూ సంతోషిస్తున్నాడు. రండి, తప్పిపోయి నా కుమారుడు వచ్చాడు, చచ్చిపోయి నా కుమారుడు బ్రతికాడు, మనమందరం కలిసి ఆనందిద్దామన్నాడు. ఈ సందర్భంలోనే వచ్చాడు పెద్ద కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చాడు పెద్ద కుమారుడు? పొలం నుండి వచ్చాడు. తమ్ముడు వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కూడా నాయనతో, డాడీ తమ్ముడు ఎప్పుడు వస్తాడనే మాట అడగలేదు. ఎక్కడ రాయబడలేదు, ఇక్కడ ఎలా ఉన్నాడు తమ్ముడు అని అడగలేదు. కానీ తండ్రి ఒక్కటే ఎదురు చూశాడు. తమ్ముడు రాగానే ఇది జరుగుతున్నప్పుడు ఇది ఏమిటని ఒక కూలివాడిని అడిగితే, లేదయ్యా, మీ నాయన సంతోషిస్తున్నాడు, అందరినీ పిలిచాడు, నీకు తెలియదా అని అంటే, నాకు తెలియదన్నాడు. అప్పుడు అతడు చాలా బాధపడ్డాడు. అప్పుడు తండ్రి కొడుకులకు ఉన్న సంభాషణ, తల్లి కూతురుకున్న సంభాషణ, భార్య భర్తకున్నటువంటి సంభాషణ, తల్లి బిడ్డలకున్నటువంటి సంభాషణ, అత్త కోడలకున్న సంభాషణ ఈ యొక్క భాగములో రాయబడి ఉంది. మీరు జాగ్రత్త వాక్యం వింటే మీ కుటుంబాన్ని ఎలా మీరు కట్టుకుంటారు, దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తాడు, దుర్మార్గుని ప్రేమిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, కునిదాన్ని ప్రేమిస్తాడు, జైలుకెళ్ళిన వాడిని ప్రేమిస్తాడు. ప్రేమించాడని మరలా నువ్వు వెళ్ళకూడదు. ప్రేమించిన దేవునికి కృతజ్ఞుడిగా నువ్వు జీవిస్తే నీవే తండ్రి యొక్క ఆస్తికి వారసుడవు. హల్లెలూయా, నీవే తండ్రి యొక్క ఆస్తికి వారసుడవు, వారసురాలివి. అప్పుడు రండి, ఇప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో నుండి ఇంటికి వచ్చాడు. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గర రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటి అని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి క్రొవిన దూడను వధించాడు. ఆమెన్, ఆమెన్. తల్లిదండ్రికి ఇదే ఆశ,
ప్రిలారా పిల్లలారా, ఎన్ని ఏళ్ళు మీరు అమ్మ నాన్నకు తెలియకుండా చాలా కష్టాలు పడుతున్నారు. చాలామంది యవనస్తులు చాలా కష్టాలు పడుతున్నారు. వాడు అమ్మ నాన్న మాట వింటం లేదు, ఆ బయట ఎవడో స్నేహితుడు తోడైపోయాడు, వాని మాట వింటున్నాడు. ఈ దినాల్లో ఈ పిల్లలకు ఫ్యాషన్ కూడా ఎట్లా అర్థమైందంటే, అమ్మ నాన్నలు చెప్పిన ఫ్యాషన్ లాగా ఉండరు. వాళ్ళు ఎక్కడ టీవీలోనో సినిమాలోనో ఎవరినో చూసి వాండ్లాగా నేను ఉండాలంటాడు. అమ్మ నాన్న యేసుప్రభువారు నీకేం చెప్పాడు, నీ క్రమమేమి, నీ డిసిప్లిన్ ఏమి, నీ జీవిత వైఖరేమి, అది మర్చిపోతున్నారు. ఏదిట్లైనా కానీ ఆ మాట అనేసరికి జరిగిన విషయం ఏమిటనగా అంటున్నాడు 28వ వచనం. అతడు కోపపడి లోపలికి వెళ్ళక అక్కడే నిలిచిపోయాడు. ఎందుకు కోపడ్డాడండి? అమ్మ, తమ్ముడు, చెల్లెలు, పోయిన భార్య, చాలామందికి అన్నదమ్ములు బతికుండేది ఇష్టం లేదు. ఏమంటారు, అందరు చచ్చిపోతే నాకు ఆస్తి ఎంత వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. మీరు కాదు, మీరు మంచి వాళ్ళు. ఆదాముకు ఇద్దరు కుమారులు ఉన్నారు, కయ్యూను హేబెలు ఉన్నాడు. ఇక్కడ ఈయన పేరు లేదు, ఈయన కోపం వచ్చింది. కయ్యూను కూడా కోపం వచ్చేసింది. కయ్యూనుకు కోపం వచ్చేసి దబుక్ ఆఫ్ జెనసిస్ 4వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఎస్, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి. ఎస్, కయ్యూను అతని అర్పణను అతడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చేసింది. మిక్కిలి కోపం వచ్చేసి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, కోపం వచ్చినా నీ ముఖము నమ్ముతుండదు. కోపం వచ్చినాడు ఏడుస్తూ ఉంటాడు. కోపం వచ్చినా ఈర్ష్య తీర్చుకోవాలని ఉంటాడు. కోపము రాదని చెప్పకూడదు, కోపం వస్తుంది తుంటర పనులు చేస్తున్నప్పుడు. అయితే నీ కోపము దీర్ఘకాలంగా ఉండకూడదు. అది సూర్యుడు అస్తమించే లోపలనే దాన్ని నువ్వు మింగుకోవాలి కోపాన్ని. కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరు చూస్తున్నాం. ఒకటి, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేరి, వారిలో చిన్నవాడు వెళ్ళిపోయాడు, ఆస్తిని నాశనం చేసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు తండ్రికి సంతోషం అనిపించింది. పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి కోప్పడుతున్నాడు. మనం మొదటి అన్నదమ్ములు చూసుకున్నప్పుడు మొట్టమొదటి కూని ఎక్కడ జరిగిందంటే కయ్యను ద్వారానే హేబెలుకు జరిగింది. అతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి తమ్ముణ్ణి చంపివేశాడు. అవునా, మీరు చూడలేదా, మీకు తెలియదా, ఆ తండ్రి కసాయి తండ్రి కన్నబిడ్డలు నరికేశాడు, మీకు తెలియదా? ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు బండకేసి బాదారు, మీకు తెలియదా? పేపర్లో మీరు చదవలేదా? ఎంతోమంది పిల్లలు తండ్రిని చంపలేదా, తల్లిని చంపలేదా? ఈ నారు ఎక్కడి నుండి ఆరంభమైందో ఈ నారు ప్రపంచమంతా తిరుగుతుంది. ఆ వాసన ప్రపంచమంతా తిరుగుతుంది. ఆ చేష్టలు గలవారు అంతలక్క ఉన్నారు. మీరు ఏం చేయాలంటే ఆ స్థితిలో మీరు ఎవరు ఉండకుండా అట్టి వారి కొరకు, మారు మనసు కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయటానికే మనం ఇక్కడికి వచ్చాం. మనం క్షేమంగా ఉన్నాము, మనం బాగున్నాములే అని అనుకోకుండా, ఎవరైతే ఇద్దరు అన్నదమ్ములు బాగలేకపోతే దేవా, విడిపోయినటువంటి అన్నదమ్ముల సంబంధాన్ని మీరు కట్టండి ప్రభువా, ఆమేన్. విడిపోయిన భార్య భర్తల జీవితాన్ని ప్రభు మీరు కట్టండి నాయన. విడిపోయిన అత్త కూతురు, అత్త మా కోడళ్ళ జీవితాన్ని, ఆ బంధత్వాన్ని ప్రభు తిరిగి మీరు వారిని కట్టండి ప్రభువా. నీకు కోపం వచ్చింది, నీకు కోపం వచ్చింది. చాలా పర్యాయాలు కొందరు సిస్టర్స్ నాకు తెలుపుతుంటారు, బ్రదర్ పాస్టర్ గారు ఆయనకు చాలా కోపం ఉందండి, ఆయన కోపం వచ్చిందంటే ఎవరిని చూడండి, అన్ని పగలు కొడతాడండి, ఇంట్లో ఏమేమి వస్తువులన్నో అన్ని పగలు కొడతాయండి, టీవీని పగలు కొడతాడండి, బండలను పగలు కొడతాడండి, ఇసిరి పారేస్తాడండి. మీలో ఎవరైనట్టు వారు ఉన్నారా? ఈయన కోపం వచ్చేసింది. నీ కోపము, మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదండి, దేవుని యొక్క కార్యమును నెరవేర్చదండి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చదండి. నీ కోపమును ఎంతవరకు ఉంచుకోవాలనగా, నీ కోపం వలన ఇతరులకు హాని కలగకుండా చూసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
భార్యకు చాలా కోపం అంట. ఎవరి మీద? మీరు చెప్తే నేను ఇంట భార్యకు చాలా కోపం అంట ఎవరి మీద? ఏం చెప్పరు? సిగ్గా భర్త మీద. భర్త చాలా విధేయుడు, నమ్మకస్తుడు. ఈ భార్యకు కోపం వచ్చినప్పుడల్లా ఆయన ఇంట్లో ఉన్న కసు అంతా తీసుకుని బయటికి వెళ్ళిపోతాడంట. నువ్వు ఎంత దూడ కోపడుతూ పడు, ఆయన నిదానంగా తిరిగి అక్కడక్కడ తిరిగి ఆ కసువు భారేసి నిదానంగా ఇంటికి వస్తాడంట. వచ్చిన తర్వాత, అమ్మాయి నీళ్ళు తాగావా? కోపం అయిపోయిందా? ఏం భర్త అండి ఆ భర్త? యవనస్తులారా, మీకు కోపం ఉండాలని కాదు కానీ మీ భవిష్యత్తులో మీ కోపాన్ని అణిచివేసే అటువంటి భర్త కావాలని మీరు ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరే కానీ ఈ కంప్లైంట్ రాకూడదు. కోపం వచ్చి ఆ వ్యక్తి కయ్యూను హేబెలు చంపాడు, సొంత తమ్ముడినే చంపాడు. ఏమండి కోపం వచ్చినటువంటి అసూయ పడినటువంటి యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? యోసేపును అమ్మివేశారు, నీళ్ళనటువంటి బావిలను వేసేసారు. అసూయ పుట్టిన వాళ్ళు. అందుకని అన్నదమ్ములు దగ్గర ఉండకూడదు చాలామంది అనుకుంటుంటారు. పల్లెటూళ్ళల్లో ఉంటే అన్నదమ్ములు అందరూ అమ్మ నాన్నలకు ఇంటి వాళ్ళ ఇంటి ఆ పిల్లలు మనమళ్ళు మనమరాలు ఇంటి అందరికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు సంతోషం అనమాట. నాకు ఐదుగురు మనమళ్ళు, ఆరుగురు మనమరాళ్ళు, ఏడుగురు పిల్లలు, అబ్బా ఆ ఎంత భోజనం చేస్తారండి, కుండలు కుండలు భోజనం చేసి పెడుతుంటే ఆ అనుభవమే వేరుంటుందండి. ఏమండి మేము మా అక్క ఉబ్బులించి మా అన్నలు ఉబ్బులించి వస్తున్నారంటే మేము ఎద్దుల బండి కట్టుకుని జగ్గంపట్ల కృష్ణాపురం స్టేషన్కి వస్తాం. అప్పుడు అన్నీ నేరో కేజెస్, బ్రాడు కేజెస్ లేవండి. కంభం దగ్గర చిన్న కమ్మ గిద్దలూరు దాటిన తర్వాతనే మా స్టేషన్ వస్తుందండి. రాత్రి ఒక ట్రైన్ వస్తుంది, రాత్రి 12 గంటలకు వస్తుంది ఆ ట్రైన్ ఉబ్బులి నుంచి. అప్పుడు మా అక్కలను పిల్లలను అందరు తీసుకొని ఇంటికి పోతే ఇంటి వారు పండగ పూట అందరూ వచ్చినట్టు, అయ్యో ఇండ్లంతా వాళ్ళే. మా నాయనకు పండగే పండగ. ఐదుగురు పిల్లలు, ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడబిడ్డలు, అల్లుళ్ళు, మనమల్లు, మనవరాలు. అప్పుడు నా పిల్లి కాలేదులేండి పిల్లారా. ఎంత సంతోషమో వారికి సేవ చేయాలంటే నాకు ఇష్టమో పిల్లలకు. ఈ దినాల్లో మీకుందా ఆనందము? వాడి ఇంటికి వచ్చాడంటే ఎప్పుడు పోతావు? రిజర్వేషన్ ఎప్పుడైంది? నువ్వు చేసుకుంటావు, నన్ను చేయమంటావా? ఇదిగో ఇదే నారు. యోసేపు మీద కోపం వచ్చి అన్నదమ్ములు అమ్మేశారు, కయ్యూనుకు హేబెలు మీద కోపం వచ్చి తమ్మును చంపాడు, కొత్త నిబంధనలో పేతురుకు కోపం వచ్చేసి యేసు మీద ఫ్యాన్ అయిపోయి యేసు అంటే ఇష్టపడి రోమ సైనికుడి మలుకు దగ్గరికి వస్తే చెప్పు ఏం చెప్పు? పేతురు జోబులు ఎప్పుడు కత్తి ఉంటుంది, ఒకరి జోబులు ఎప్పుడు బీడి సిగరెట్లే ఉంటాయి, తంబాకే ఉంటుంది, తంబాకు డబ్బులు ఉంటాయి. ఆకొక్క సున్నం వేసుకొని ఇట్లా కొట్టి చాలామంది ఏడుస్తున్న ఇట్లా తినేవారులారా, మీ కొరకే చెప్తున్నాను. నాకు మొన్న ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నువ్వు ఎంత చెప్పినా వినకపోతుని, ఆకొక్క పాన్ వేసుకోవద్దంటే నేను వినకపోతుని, నా లోపలన్నీ చెడిపోయినాయంట. మిషన్ అంత లోపల ఏం పోయినాయంట? లోపల మిషన్ అంత పోయిందంట. జాగ్రత్త, ఈ తినేవారికి ఇట్లే ఉంటుంది. ఎవరైనా పక్షపాతం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలా? ఇప్పుడైనా మీ ఆరోగ్యనైనా బాగు చూసుకోవటానికి ఆ పనికి రానట్టుకు మానుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మార్కెట్కి వెళ్ళాను, ఒక ఆయన బచ్చి ఇక్కడంతా నాకు ప్రైజ్లాడు పాస్టర్ గారు, ప్రైజ్లాడు పాస్టర్ గారు అని ప్రైజ్లాడు. అక్కడి బయటలకి ఆడి నన్ను ముఖం చూసాడు, చేయిట్లో పెట్టుకున్నాడు, ప్రైజ్లాడు పాస్టర్ గారు, ప్రైజ్లాడు పాస్టర్ అన్నాడు. ఎప్పుడు వాడు చేయి ముందుకు పెట్టుకొని ప్రైజ్లాడు, చేయి వెనక పెట్టుకున్నాడు, ప్రైజ్లాడు పాస్టర్, ప్రైజ్లాడు. నెట్టు తిరిగి ఇట్లే తిరుగుతాడు, నెట్టు తిరిగి ఇట్లే తిరుగుతాడు. వెనక పొగ వస్తుండేది, వెనక పొగ వస్తుండేది. నైనా నీ ప్యాంట్ కాలిపోతుంది, ఆ సిగరెట్ తీసిపారి, నీ ప్రైజ్లాడు తరతరా చెప్తా నేను. పేతురుకు కోపం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలే. ఏసై అంటే ఇష్టపడ్డాడు, కత్తి తీసుకున్నాడు, లే ఏట్లకి చెవి కింద పడిపోయింది. అమ్మ అందరు చూస్తున్నారు, వీడు కూడా చూస్తున్నాడు, చెవి కింద పడిపోయింది. పేతురును చూశాడు ఏసయ్య, నీ స్థితి బాగలేదురా, నువ్వు నాతోనే ఉండవు కానీ నా విషయం నీకు ఇంకా అర్థం కాలే. ఆ కనికిరం గల దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు ఆ చెవిని తీసుకున్నాడు. తీసుకొని మరల్లా గమ్ము లేకుండానే, ప్లాస్టర్ లేకుండానే అతికించాడు ఏసయ్య.
గొప్ప దేవుడు. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈయన కోప్పడ్డాడు, తమ్ముడు ఇంటికి వచ్చేది ఇష్టపడలేదు అంటున్నాడు వాళ్ళ నాయనతో. అంటున్నాడు, ఏమంటున్నాడు అనగా, అందుకతడు 29 అందుకు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను నేను సేవించుచున్నాను. ఏమండి, తండ్రికి సేవ చేసేది అది చెప్పుకునేదా, తల్లికి సేవ చేసేది అది చెప్పుకునేదా? ఏం బాబు అర్థమైంది పాట మాట? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టునా గిట్టునా విశ్వదాభిరామ ఇనరవేమ. అంటే తల్లిదండ్రులకు సేవ చేసేది అది గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యవనస్తులారా, మీ అమ్మ నాన్నలు బాగున్నారు, మీకు సేవ చేసే అవకాశం దొరికింది. ఆమెన్. వారికి అన్ని విధములుగా ఉదయం లేచి నీకు ఎలాగైతే చిన్నప్పుడు నిన్ను అన్ని కడిగి తుడిచి మీ అమ్మ నాన్న చేశారో, ఇప్పుడు వారికి ఆ స్థితి రాకూడదు. ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే అమ్మ నాన్నలను బహు జాగ్రత్తగా గౌరవంగా చూసుకునే బాధ్యత మీ భుజస్కంధముల మీద ఉంది. ఆమెన్. జీవితకాలమంతా మీరు అమ్మ నాన్నల మీద ఆధారపడకూడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చడానికి మీరు మంచి విద్యావేత్తలు కావాలి, బాగా చదువుకున్న వారు కావాలి. ఈ యవన కాలంలోనే మీరు తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యములో ఉండాలి, పెద్దల యొక్క ఆధ్వర్యములో ఉండాలి, దేవుని యందు భయభక్తులతో పెరగాలి. అప్పుడే నీవు ఈ భావి భారత ప్రజలలో ఒక మంచి పౌరుడుగా నువ్వు మార్చబడతావు. లేకపోతే జీవితకాలం అంతా మీ అమ్మ నాన్నలు నిన్ను గురించి ఏడుస్తూ ఉంటారు. మీరు ఏడిపించడానికి పుట్టారా అమ్మ నాన్నలను, సంతోషపరచడానికి పుట్టారా? యవనస్తులందరినీ అడుగుతున్నాను, కోడలుగా ఉన్న మీరు కూడా మీ అత్తలకు ఏడిపించేవారుగా ఉన్నారా? అత్తలుగా ఉన్న మీరు మీ కోడలను కూతురుగా చూసుకోవాలి. అప్పుడు మీ కుటుంబంలో ఏముంటుందో తెలుసా? నెమ్మది ఉంటుంది. ఏముంటుందండి, ఏముంటుందండి? అమ్మ వచ్చిందంటే అమ్మకి ఏమైనా చేస్తుంది కోడలు? ఇలా అత్త వచ్చిందంటే ముసిల్దొచ్చిందిరా, ముసలోడొచ్చారా, ముసలోడొచ్చాడ్రా. అసలు ఈ పరిశుద్ధ గ్రంథమును నువ్వు చేతబట్టుకుంటే ఈ శాసనాలన్నీ నువ్వు ఎరిగి ఉండాలి. యేసుప్రభు వారు సిలువలో కష్టపడుతున్నప్పుడు కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటము ధరింపజేసుకున్నాడు. ఆయన్ను ఆడుకున్నారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన కళ్ళకు గంతలు కట్టారు, నిన్ను కొట్టిన వారు ఎవరో పట్టుకోమని చెప్పారు. అన్ని కష్టాలు పడి సిలువకి వెళితే యేసుప్రభు వారు అమ్మను మాత్రం మర్చిపోలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మను మర్చిపోకుండా సిలువ దగ్గర ఉన్నటువంటి యోహాను దగ్గరికి పిలిచి, యోహాను నేను వెళ్ళిపోతున్నాను, నా స్థానములను ఉన్నావు, నా స్థానములను ఉన్నావు, ఈ దినము నుండి మా అమ్మ నీ అమ్మగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మని దగ్గరికి పిలిచాడు, మేరీని పిలిచాడు. అమ్మా, అమ్మా నేను వెళ్తున్నాను, నేను లేని కొరత ఇదిగో ఈ దినం నుండి యోహాను చూసుకుంటాడు. దేవుడు శాసనాన్ని కష్టములోనే నెరవేర్చాడు. అన్ని బాగుంటే చేస్తాననేది చాలా మంచిదే, కానీ ఏమి లేకపోయినప్పుడు కూడా నీ అమ్మ నాన్నలు నిన్ను సాకారు కదూ, ఆ అమ్మ నాన్నలను నువ్వు తిరస్కరించకూడదు. నీ చేతనైంది అమ్మ నాన్నల కొరకు నువ్వు చేయాల్సిందే. తల్లిదండ్రులను నువ్వు గనుక బాధ పెడితే కారు చీకటిలో వాని దీపము చెప్పరు ఆరిపోతుందంట. ఇక్కడ మనం చూస్తున్నాము 29 అందుకతుడు తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞకు నేను ఎప్పుడైనా మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు. మా మేకపిల్లని తీసుకుని పోయి ఏం చేస్తున్నాయినా, అన్ని ఆకులు తింటావు ఏమి? గొర్రె వేరు, మేక వేరు. గొర్రె గరికి తింటుంది, పొట్టేలి కానీ గొర్రె కానీ, మేక అన్ని ఆకులు తింటుంది. ఓ అయ్యా, నేను ఇన్నేళ్ల నుంచి మీ సేవ చేస్తున్నాను, కానీ నీ ఆజ్ఞ నేను మీరలేదే. అది గొప్ప సంగతి. అమ్మ నాన్న ఆజ్ఞ నువ్వు వినాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉండవు నైనా, ఇక్కడ ఉన్నావా? గుడ్ బై.
ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండాలి. వీళ్ళందరికీ ఇప్పుడు బల్లెంత పురిచినట్టుంది. వచ్చే ఆదివారం నుంచి నేను చర్చికి రాను, నువ్వు అమ్మని అంటున్నావు, నువ్వు వద్దంటే నన్ను తీసుకుపోతావు, నువ్వు వద్దంటే నన్ను తీసుకుపోతావు. కొందరు పిల్లలు ఎవరైనా ఏం చేస్తారు, ఆరాధన వరకు ఉంటారు, పాస్టర్ గారు కళ్ళు ముసుకుంటారు వెళ్ళిపోతుంది. ఏ ఆయన పోయి ఆడ సంతకాలు పెట్టాలో, ఆయన సంతకాలు పెట్టాలా, ఫైల్స్ అన్ని నిలబెట్టి పెట్టారా, లేదు మీకు ఎవరైనా ఫైల్స్ ఇచ్చారు ఎవడన్నా, మీరంత గ్రీనిక్లు సంఘం పెట్టేవారా ఎవరైనా. దేవుని మాట్లాడి బాగుపడతారు. ఇన్ని ఏళ్ళు నేను నీకు సేవ చేస్తున్నాను, నీ ఆజ్ఞ మీరలేదే మంచిదే, కానీ నా స్నేహితులతో సంతోషించినట్లు నువ్వు ఒక్కసారి కూడా నాకు మేకపిల్ల నీయలేదు అంటాడు. అంటే అన్న వచ్చి తమ్ముడు వచ్చేది ఈ అన్నకు ఏం లేదు, మీరు చెప్పండి ఇప్పుడు. అందుకే తప్పకుండా ఏ సందర్భములనైనా మీ అన్నదమ్ములను మొట్టమొదట నువ్వు పిలుచుకొని ఆ కార్యక్రమం చేసుకో, అది నీకు క్షేమము. ప్రైజ్ ది లార్డ్. నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించకపోతే, నీ బంధుమిత్రాలను గౌరవించకపోతే, ఒకవేళ నీకు ఉండొచ్చు, నువ్వంటే అసూయపడే వాళ్ళు ఉండే ఉండొచ్చు, నీ ప్రేమను వారికి చూపించండి. యోసేపుకున్న ప్రేమ, అన్నదమ్ములమున్న ఉన్న ప్రేమను చూపించాడు గనుక 70 మంది సంతానాన్ని పిలుచుకున్నాడు, అందరికీ మంచి స్థలాలు పొలాలు ఇప్పించుకున్నాడు, ఫరో మంచిగా ఆయన్ను చూసుకున్నాడు. నువ్వు దేవుని పక్షంగా నిలబడితే దేవుడు నీకు ఏం అవకాశం ఇస్తాడు తెలుసా, శత్రువులను ప్రేమించే ఆ గుణము నీకు ఇస్తాడు యేసయ్య. ఆమెన్. శత్రువులను చూసి నువ్వు ముఖం తిప్పుకోవద్దు. ఒకవేళ ఎవరైనా, చాలామంది కొన్ని పర్యాలు నాకు కూడా అనుభవాలు ఉన్నాయి, బ్రదర్ నేను చర్చికి రానన్నాడు. ఏం కథ అంటే, ఆ చర్చికే మా తమ్ముడు వస్తున్నాడు లేక అన్న వస్తున్నాడు, చర్చి అయిన వెంటనే ప్రైదులాడు చెప్పాలా, హల్లెలూయా చెప్పాలా, అందువల్ల నేను చర్చి మార్చాను అన్నాడు. అంటే ఇక్కడికి వస్తే చర్చిలో వారికి ఒకరికొకరు వందనాలు చెప్పుకోలే కదా, అన్నదమ్మునికి వందనాలు చెప్పలేనటువంటి తమ్ముడు, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు వందనాలు చెప్పలేని అక్క, ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం. ఈ దినం ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు, నా దేవా నిజమేనయ్యా, నేను ద్వేషించాను, నేను ద్వేషించాను, అందువలన నా జీవితం నేను ఇంట్లోనే ఉన్నాను, కానీ ఆ పోయినాని కంటే చెడిపోయిన వాడిని నేనే, వాడు తిరిగి వచ్చాడు మంచిదే, నువ్వు ఇంట్లో ఉండి కూడా నాన్నను ధిక్కరించావు కదా, గాడి దగ్గర ఒకటే కాలేదా. ఇప్పుడు దేవుని పిల్లలారా, నీ జీవితం అలా ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఏ విధంగా తండ్రి తమ్ముణ్ణి, ఏ విధంగా తండ్రి తన కుమారుని ఆహ్వానించి కౌగలించుకున్నట్లుగా, నా తమ్ముడు వచ్చాడని చెప్పి ఆ నాగల్ని ఇసురుపారేసి ఎక్కడ నా తమ్ముడు అని అనలేకపోయాను కదా, ఎంత దుఃఖకరము. నీవే ఈ విధంగా ఉంటే, చెడిపోయిన నిన్ను, పడిపోయిన నన్ను, ఇష్టానుసారంగా జీవించిన మనను యేసయ్య కౌగలించుకోలేదా, హత్తుకోలేదా, ప్రమాణానికి సూచనగా మనకు బంగారు ఉంగరం పెట్టలేదా, చెప్పులు లేకుండా తిరిగితే దేవుడు మనకు సువార్త సిద్ధమనేసినటువంటి చెప్పుల జోడి తొలగించలేదా, వస్త్రాలు రక్షణటువంటి వస్త్రాలు దుమ్ము బట్టిపోయి కసువు బట్టిపోయి దుర్వాసనతో ఉన్న ఈ యొక్క రొట్టెలాగా ఉన్నటువంటి వస్త్రాలను తీసివేసి మంచి బట్టలు నీకు కట్టలేదా. నీవే నీ తమ్ముని స్వీకరించకపోతే, నీవే నీ అన్నను స్వీకరించకపోతే, నీవే నీ భర్తను స్వీకరించకపోతే నిన్ను ఎలా స్వీకరిస్తాడు పరలోకపు తండ్రి. అందుకే ప్రభువారు అంటాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ వైఖరి బాగలేదు, నీ వైఖరి బాగలేదు. నువ్వు ప్రేమించే గుణము నేర్చుకో. ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు ప్రేమించాలి, పేతురు అడుగుతున్నాడు యేసయ్యను. ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు ప్రేమించాలి, ఎన్నిసార్లు ప్రేమించాలి, 7 సార్లు అన్నప్పుడు ఇలా రా పేతురు, 70 సార్లు అనగా నీ వయసు 70 వచ్చేంత వరకు, అనగా ఆఖరి వరకు నువ్వు ప్రేమించాలి. యేసు ప్రభువారు ఆఖరి శ్వాస వరకు నిన్ను నన్ను ప్రేమించలేదా, నీకు నాకు గాలి వాళ్ళు వెలుతురు నీళ్లు ఇవ్వలేదా, ఎప్పుడే కానీ నీ మీద కొట్లాడాడా. ఆ ప్రేమ గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, ఈ నీ కుమారుడు, ఈ నీ తమ్ముడు కాదా, వినండి వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఎవరండినా
ఎవరు అంటున్నారు ఈ మాట? అన్న. ఏమంటున్నాడు? ఒకడు ముసుకులో పాపం చేశాడు, ఒకడు ముసుకు లేకుండా పాపం చేశాడు, ఇద్దరు ఒకటే కదా. చెప్పరు? ఒకడు 5,000 రూపాయలు దొంగతనం చేశాడు, ఒకడు 5 రూపాయలే దొంగతనం చేశాడు, ఇద్దరు ఒకటేనా కాదా? అవునా? ఆయన పెద్ద పాపం చేశాడు, ఈయన చిన్న పాపం చేశాడు, ఇద్దరు ఒకటేనా? ఒకటే కాదా? మీరు గట్టిగా చెప్తే వింటాను. అవును. మీరు అనుకోవచ్చు, నేనేం పెద్ద పాపం చేయలేదు, నేను పెద్ద పాపం చేయలేదు, నేను అట్టు తిరగలేదు, వాడు తిరిగినట్టు తిరగలే, ఇది తిరిగినట్టు తిరగలే, ఏదో మొత్తానికి తిరిగినావు కదా. ఇలాగనే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పెద్ద పాపమునైనా క్షమిస్తాడు యేసు ప్రభు వారు అన్నాడంట. ఆ యవనస్తుడు అంట, ఓయమ్మా నేను పెద్ద పాపం చేశాను, నన్ను ఎలా క్షమిస్తాడు అన్నాడంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను క్షమాపణ పొందాలని ఆశపడుతున్నాను, నేను క్షమాపణ పొందాలని ఆశపడుతున్నాను, అయితే నేను చాలా పాపం చేశాను, నన్ను క్షమించే నాదుడు ఎవరు లేరు, నా పాపానికి నరకం అంటా మీరు చెప్పారు, నరకముల యాతన అంటా మీరు చెప్పారు, అగ్నితో నేను కాలాలంటా మీరు చెప్పారు, ఆ అగ్ని ఆ నరకం నాకొద్దు, నేను మారు మనసు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని నేను ప్రభువులో రక్షణానందం కలిగి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నాకు ఏదైనా మార్గం చూపమన్నంట పాస్టర్ గారిని. పాస్టర్ గారికి ఎక్కడ లేని సంతోషమట. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన తర్వాత నా బండ్లో కూర్చోమని చెప్పాడట. కూర్చొని చాలా దూరం వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ ఒక వాగు పాడుతుంటే బండి ఆపాడట. బాబు ఇలారా అన్నాడంట, ఇలారా నువ్వు ఒప్పుకున్నావురా, నువ్వు చాలా ధన్యుడు, నువ్వే కాదు నేను కూడా పాపినే, నేను కూడా పాపినే, నువ్వు చాలా పెద్ద పాపం చేసావన్నావు, నేను చిన్న పాపం చేశాను, నా పాపం అనే రాయి ఇదిగో ఇది చిన్నది, ఈ రాయిని నేను యేసుక్రీస్తు వారి రక్తం అనేటువంటి ఈ వాగులో విసిరేస్తున్నాను. ఆ రాయి టక్కునేసాడు, అది డుబ్బు అన్నది. ఇలా రారా సూర్రా, నా రాయి ఎక్కడుందో చెప్పమన్నాడు. ఇలా చూశాడు. సార్ రాయి కనపడలేదు సార్ అంటే, ఆ రాయి దేనికి సాదృశ్యం రాను? పాపం అని చెప్పారు సార్ మీరు. అవునా? మరి నీది ఎంత పెద్ద పాపం అంటే, వాడు అడుగు తిరిగిందంట, అడుగు తిరిగాడు, ఎంత పెద్ద బండి ఎత్తుకున్నాడంటే, ఇట్లా ఎత్తుకున్నాడంట సార్, ఇంత పెద్ద బండ సార్, ఏసీ వాగులు అన్నాడంట. ఆయన ఏమన్నాడు పాస్టరు? ఏసీ అంటే డమా వంటలకి నీళ్ళని మిగిలిపోయినాయంట. అరే ఇక్కడ రారా, నీ రాయి ఆడను చూడమనంట. సార్ నీ రాయి కనపడలేదు, నా రాయి అసలు కనపడలేదనంట. హల్లెలూయా. అది చిన్న పాపమైనా అది పెద్ద పాపమైనా నువ్వు యేసుక్రీస్తు అనే వాగులో ఆ పాపాన్ని వేస్తే అది కనపడకుండా చేస్తాడు. నీ పాపాన్ని ఆ యొక్క సముద్రము క్రింద దాన్ని తొక్కివేశాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం చేశాడు మన పాపాన్ని యేసయ్యా. హల్లెలూయా. చిడితిని దుర్గంధముతో పడితిని దురాశతో, చెడితిని దుర్గంధముతో పడితిని దురాశతో, చెడిన నన్ను విడువలేక ఒడిగ నన్ను చేరినావా, చెడిన నన్ను విడువలేక ఒడిన నన్ను చేరినావా, చాలిరాని కృపను చూపి, చాలిరాని కృపను చూపి నేల కూలినాను లేవనెత్తినావయా, చాలిరాని కృపను చూపి, చాలిరాని కృపను చూపి నేల కూలినాను లేవనెత్తినావయా, దీనబంధవా దిక్కు నీవే యేసువా దైవమానవా. ప్రిమాన దేవుని బిడ్డారా, చెడితిని దుర్గంధముతో పడిపోయిన నా జీవితాన్ని చూశావయ్యా. తమ్ముణ్ణి క్షమించిన దేవుడు తండ్రి అన్నను కూడా క్షమిస్తాడా లేదా? అమ్మా ఆ పని తప్ప. కానీ పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇన్ని రోజులు నీ సేవ చేశాను, నాకేమిచ్చావు? దీనబంధవా
దిక్కుని వేయేసువా దైవమానవా చాలు చాలు నీ కృప మేలు నా విమోచక చాలు చాలు నీ కృప మేలు నా విమోచక దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయినను అన్నను త్రోసివేయలేదు ఈ తండ్రి అన్నను త్రోసివేయలేదు ఈ తండ్రి సరైన విధముగా సమాధానం చెప్తున్నాడు రండి అయితే 31వ వచనం అందుకు అతడు కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు చాలు ఎటువంటి భాగ్యం అండి ఆమెన్ ఆమెన్ పేతురు కూడా ఒకసారి యేసు ప్రభుకు ఇదే ప్రశ్న వేశాడు ప్రభువా మేము అన్నీ విడిచి వచ్చాము నువ్వు మాకేం చేశావు చాలామంది చర్చిలో ఈ ప్రశ్నలు అడుస్తుంటారు పాస్టర్ గారిని అయ్యా నేను వాళ్ళని విడిచి వచ్చాను ఇలా విడిచి వచ్చాను అసలు నేను అక్కడ పోయింటే నాకు చాలా డబ్బులు వచ్చాయి వాళ్ళతోటి పోయింటే నా బిడ్డకు అప్పుడే పెళ్ళి అయ్యేది ఈ చర్చికి వచ్చాను నాకేమో అర్థం కానీ అయోమయం అయిపోయింది ఏమో అన్ని విడిచిపెట్టి వచ్చినాం యేసుప్రభు వారికి అడిగి అని అన్నాడు ఒక ఆయన అవునా నేను అంటున్నాను అవునా అంటున్నా అన్ని విడిచావా ఏమి ఇడవలేదే నువ్వు ఏమి ఇడవకపోతే ఏసయ్య నిన్నెందుకు హత్తుకోడు అవును నువ్వు అలా ప్రశ్న వేసుకుంటే యేసుప్రభు వారిని ఎందుకని ప్రశ్నించే అధికారము ఎవరికి కూడా లేదు యేసుప్రభు వారిని ప్రశ్నేసే శక్తి దమ్ము ఎవరికి కూడా లేదు ఇది ఎందుకు అనేది అయితే దేవుడు తమ్ముణ్ణి ప్రేమించిన దేవుడు అన్నను కూడా ప్రేమిస్తున్నాడు 31వ వచనం అందుకు అతడు కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతోనే కూడా ఉన్నావు నావన్నీయు నీవి ఆమెన్ నావన్నీయు అవును ఏసయ్య నీతో అదే అంటున్నాడు ఎవరైతే కోపం తెచ్చుకున్న వారికి కోపంతో ఇష్టానుసారంగా పనిచేసేవారికి ఇంట్లో ఉన్న సామాన్లు బగలుగుట్టి వారికి భార్య తలబగలు కుట్టి వారికి భార్యను గుద్దులు గుద్దే వారికి వింటున్నారా ఎంతమంది వింటున్నారు భార్యను కాలుతో దండే వారికి భర్తను వేధించే స్త్రీలకు ఏమంటున్నాడు నా ప్రియ కుమార్తె నేను నిన్ను ప్రేమిస్తున్నాను తమ్ముని ఎలా ప్రేమించానో అన్నను ప్రేమించాను అందరినీ ప్రేమించాను సమస్తాన్ని ప్రేమించాను నిన్ను కూడా ప్రేమించాను ఇన్ని ఏళ్ల నుంచి నీవు నాతోనే ఉన్నావు నీకేమైనా కొరత చేశానా నేను ఆమెన్ వాడు వచ్చాడు నేను చేర్చుకున్నాను నాది తప్పు లేదు జక్కయ్య ఇంటికి వేసి వెళితే ఆ 19వ అధ్యాయము 6-7 వచనాలు రాయబడింది అంటాడు ఇతడు పాపుల ఇంటికి వచ్చాడు ఏంటి ఎవరింటికి వచ్చాడంటే సే పాపులను కరుణించి ప్రేమించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హల్లెలూయా పాపులను ప్రేమించే దేవుడు అయితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తప్పు పని చేయకూడదు వేశ్యలనైన ప్రభు క్షమిస్తాడు కానీ వేషధారను దేవుడు క్షమించడు హల్లెలూయా నీ మాటలు బట్టి నీకు స్తోత్రాలయ్యా ఇక్కడ మనం చూస్తున్నాము గమనించినట్లయితే నీవు నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి మనము సంతోషపడి ఆనందించుట ఇది యుక్తమే న్యాయమే ఈయని తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను ఆమెన్ ఎంత చక్కగా తండ్రి ప్రేమగల ప్రభు ప్రేమగల తల్లి ఎటువంటి మాటలు సంభోషిస్తున్నాడు వాడు కోపంగా ఉన్నా ఈర్ష్యతో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ తండ్రి ఎలా చెప్తున్నాడు అనగా ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పిన చెప్పలు కూడా దేవుని చూద్దామా అతనికి నీరు గారిపోయింది నాన్న ప్రేమ నాకు కావాలని కోరుకున్నాడు నాన్న ప్రేమను తల్లి ప్రేమను నువ్వు కోరుకుంటే నీవు నీ జీవితంలో అమ్మ నాన్న మీద ఎప్పుడు కూడా ఎదురు తిరగవు హల్లెలూయా అందుకే ఎదురు తిరిగే పిల్లల కొరకు వాక్యం ఎదురు తిరిగే భర్తల కొరకు భార్యల కొరకు అత్త కొరకు కోడళ్ళ కొరకు అందరికీ వాక్యం వర్తిస్తుంది ఈవెన్ పాస్టర్ అని నేను బోధిస్తున్నవాని కూడా మీ మీద నేను ఎదురు తిరగకూడదు చర్చికి వచ్చావా దేవునికి స్తోత్రం అమ్మా మంచిదమ్మా 4-5 వారాల నుంచి 2 వారాల నుంచి 1 సంవత్సరం కూడా రాలేదా నేను నిన్ను ఏమనన్నమ్మా ఎప్పుడోసారి వచ్చావు కదా అబ్బా దేవునికి స్తోత్రం మేము ప్రార్థనకు వచ్చింది అంట అంతే హల్లెలూయా నీ మీద గుర్రుగా నాకి నేను గుర్రుగా ఉండాలా నాకేం అధికారం ఉంది
నేను నిజమైన తండ్రినైతే, నేను నిజమైన పాస్టర్నైతే, నువ్వు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మీది నేను ఏమి ఆశించను, అది నీకున్నటువంటి కృప, నీకున్నటువంటి త్యాగము. కానీ నువ్వు చిన్నవాడైనా పెద్దవాడైనా, పెద్ద బంగ్లాలో ఉన్నా, బాడిగ ఇంట్లో ఉన్నా, ఇంకా చిన్న ఇంట్లో ఉన్నా, దైవజనుని దృష్టికి, దైవజనుల దృష్టికి ఏసునామముల అందరూ సమానమే. కబలు గురి దేవుని చూద్దామా. అది అంటున్నాడు, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో దేవుడు బాధ్యత వహిస్తాడు, భారము వహిస్తాడు. నేను ఎప్పుడు ఒక మాట మీకు చెప్తాను, మీరు నాకు భారం కలగజేయండి అని అంటాను. మీరు నాకు భారం కలగజేయాలంటే మీ రెగ్యులరైజేషను నాకు భారం కలగజేస్తుంది. ఒక దైవజనుడికి భారం ఎప్పుడు ఉంటుందనగా, ఆ వ్యక్తి దేవుని మీద మోపు చూపినప్పుడు, మొగ్గు చూపినప్పుడు, ఆ కుమారుని పట్టుకొని అతన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి అనేటువంటి భారము ప్రతి దైవజనునికి ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. నిరాశ నిస్పృహలో ఉన్న వారి దగ్గరికి దేవుని ఒక వాక్యం చెప్తాడు. ఎవరు లేని సందర్భంలో, మనుషులు లేని సందర్భంలో కూడా దేవుని యొక్క వాక్యం చెప్పిన దైవజనుడు ఈ దైవజనుడు. ఏ మనిషి కూడా లేడు అరణ్యంలో, కాశ్మీర్ లోయలలో. నేను ఒక్కని చెట్లకు వాక్యం చెప్పాను 6 నెలలు. 6 నెలల ప్రభు మాట్లాడాడు. మాట్లాడుతున్న సందర్భంలో, ప్రభువా నీ వాక్యము నేను చెప్పాలన్నప్పుడు, నువ్వు వాక్యం చెప్పు, ఇన్ని ఏండ్లు వాక్యము ఎవరున్నారో నీకు తెలుసా, ఈ గుట్టలు ఉన్నాయి, ఐసు ఉన్నది, ఈ చెట్లు, ఈ బాదం వృక్షాలు, ఈ కస్తూరి పువ్వులు ఉన్నాయి, నీ వాక్యము ఈ ఉన్నాయి గనుక క్రీస్తులో నీ ప్రయాస వ్యర్థం కాదన్నాడు యేసయ్య. ఆ మాటలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మరలా మరుసటి వారంలో ఏం జరిగిందో తెలుసా, కాశ్మీర్ లోయలున్నట్టు కాశ్మీరుసు గొర్రెలు కాసేవారు, కర్రలు ఏరుకునే వారు నా స్వరము విని, ఏ స్వరం అయితే నేను ఇప్పుడు చర్చిలో చెప్తున్నానో అలాగనే వాక్యం చెప్పాను. అక్కడ హితిలో వాక్యం చెప్తున్నప్పుడు అక్కడున్న కాశ్మీరుసు, కర్రలు ఏరుకునే వారు, గొర్రెలు కాసుకునే వారు అక్కడ వారు ప్రార్థనకు వచ్చారు. ఇద్దరు కొయ్యి ముల్లా సాబ్ హై, ఇద్దరు కొయ్యి వచ్చిన బతారా హై, ఇస్ బాసనకు మే సున్నా హై బొలికే ఉండలో అందరు వచ్చేవారు, అందరు వచ్చారు. వారందరికీ దేవుని స్వార్థ చెప్పాను. ఇంకా మరుసటి వారం నుండి ఏమేమి జరుగుతుందో తెలుసా, వారు వచ్చేటప్పుడు ఆ చలిలో మంచి ఫ్లాస్క్లో మంచి టీ బిస్కెట్ తీసుకుని వచ్చారు. అక్కడ ప్రార్థన ఏర్పాటు చేశాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. చిన్న వయసులోనే నేను 38 సంవత్సరాలకే 18 సంవత్సరాలు భారతీయ సైనికుడిగా పనిచేసి విరమించుకొని వచ్చాను. హల్లెలూయా. 18 సంవత్సరాల్లోనే ఆర్మీలో నేను సెలెక్ట్ అయ్యాను. నా దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు అన్ని విధాలుగా నన్ను కాపాడాడు. ఆయన ప్రేమకు నిజముగా నేను రుణస్థుడను. నా జీవితకాలం అంతా నేను, నా కుటుంబము ఆయన సేవ చేసినా మేము ఇంకా రుణపడి ఉన్నాం. ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో యేసయ్య వారిని ఏం చేస్తాడో, రండి, ఎలా వారిని హత్తుకుంటాడో ఇక్కడే 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఎస్, లూకస్. దొరికినప్పుడు వాడు లేక అది దొరికినప్పుడు సంతోషముతో దాని లేక వాణిని, అతనిని, ఆమెను భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, హల్లెలూయా, భుజం మీద ఎత్తుకున్నాడు. ఎవరిని? దొరికిన వారిని. గొర్రెల కంటే మనుషుడు శ్రేష్ఠుడు కాదా? మత్తయి సువార్త 12:12 చూస్తే, మీరు గొర్రెల కంటే శ్రేష్ఠులు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా. చప్పులు కొడదాం. ఆయన భుజం మీద మనల్ని హత్తుకుంటాడంట. ఎందుకు? భుజము భారం భరిస్తుందండి. భుజము భారం భరించినప్పుడు నా కుమారుని, నా కూతుర్ని నేను ఎంతైనా కానీ భారము భరిస్తానంటాడు. ఆ నిజమైన తల్లి, ఆ నిజమైన తండ్రి, ఆ నిజమైన దైవజనులు ఎవరైనా కానీ. తదుపరి, ప్రభువారు తన రొమ్మున ఎలా ఆంచుకుంటాడో మనల్ని. దబుకప ఐజయ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను, మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. ఆమెన్. అమ్మా ఎంత ప్రేమండి. దేవుడు తన పిల్లలను
రొమ్ము నాంచుకుంటాడంట. మీరు బస్సులో ట్రైన్లో లేక ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ చిన్న పసికందులు మీరేం చేస్తారండి, మీ ఎదల మీద ఆంచుకుంటారండి ఆ బిడ్డను. అవునా? ఆ తల్లికి, ఆ చిన్న పాపకు తన తల్లి యొక్క శరీరము తగలగానే ఒక విధమైన సంతోషం ఆమె కలుగుతుంది, బాగా నిద్రపోతుంది కౌగిట్లో ఆ బిడ్డ. తల్లి ప్రేమ కనపరుస్తాడేసయ్య, తండ్రి ప్రేమ కనపరుస్తాడేసయ్య. అన్నలాగా తమ్ముడు వచ్చాడంటే వ్యసన పడకుండా, తమ్ముడు వచ్చాడంటే కోపం తెచ్చుకోకుండా, అత్త వచ్చిందంటే కోప్పడకుండా, మామ వచ్చాడంటే కోప్పడకుండా నువ్వు జీవించినట్లయితే, నీ అమ్మనాలు నువ్వు ఎలా చూసుకున్నావో అలా నీ అత్తమామలు చూసుకుంటే, నిన్ను నువ్వు ఎలా బాగా చూసుకుంటున్నావో నీ సహోదరులను చూసుకుంటే దేవుని యొక్క ప్రసన్నత నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను తన రొమ్మున ఆనించుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను కౌగలించుకుంటాడు, నిన్ను ముద్దాడుతాడు. వారికి అంత భారం బాధ్యత ఉంటే మన యేసయ్య శిలువలో భుజం మీద ఆయన శిలువను మోస్తూ నీ పాపము నా పాపమును మోసి ఈ దినము మనకు విడుదల అనుగ్రహించాడు. మాకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా మాకరిద్దాం, దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడు, ఎంత కృప చూపించాడు. తమ్ముడు దొంగతనం చేశాడని, వ్యభిచారము చేశాడని, ఆస్తి అంతా అయిపించుకొని వచ్చాడని నీవు ముఖము చిన్నబుచ్చుకోవద్దు. డాడి మీద నువ్వు కోపడవద్దు, డాడీని నువ్వు ఎట్లంటే మాట్లాడొద్దు, మమ్మీని నువ్వు ఎలాగంటే అలా మాట్లాడకూడదు. నీ భర్తను ఎలాగా, నీ భర్త మెత్తని వాడని, ఆయన మెత్తదనాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు. ఆయన మంచివాడని ఆ మంచితనాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు. ఆమె మంచిదని బాబు, ప్రియతమ్ముల్లారా, మీరు కూడా మీ ఇష్టానుసారంగా తిరగొద్దు. నీ భార్య ఎంత మంచిది కదా, ఆ మంచి భార్యకు నువ్వు న్యాయం తీర్చాలి. నీ పిల్లలు ఎంత మంచివారు కదా, నీ వయసు పెరుగుతున్నాను, నీ మనసు పెరగట్లేదా, ఇప్పుడైనను ఇది అనుకూల సమయం. నా దేవా, నేను మారు మనసు రక్షణ పొంది రక్షణానందంలో నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. ప్రభువా నిన్ కీర్తింతును, యేసయ్యా నిన్ ఆరాధింతును. ప్రభువా నిన్ కీర్తింతును, యేసయ్యా నిన్ ఆరాధింతును. తండ్రి ఇద్దరు కుమారులతో కలుసుకొని ఆనందిస్తున్నాడు. పరలోకపు తండ్రి కూడా, మీ ఇంట్లో 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 70 మంది ఉన్నారా, చాలామంది ఉన్నారా, మీరు తిరిగి వచ్చేదే యేసయ్య ఇష్టపడ్డాడు. అన్నగా ఉన్న నీవు, తమ్మునిగా ఉన్న నీవు, నీ చేతనిత తప్పకుండా సహాయం చెయ్యి. వారికి ముఖము తిప్పుకోవద్దు. ఆ దినమున నీకు అవసరమైనప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. అన్న ఎవరైనా అవసరమైన వారుంటే, తమ్ముడు ఎవరైనా అవసరమైన వారుంటే, చెల్లెలు ఎవరైనా అవసరం పడి ఉంటే కలిగిన నీవు ముఖం చిన్నబుచ్చుకోవద్దు. ఎన్నాళ్ళు జీవిస్తావు బాబు ఈ లోకంలో, ఎన్నేళ్ళు జీవిస్తావు తమ్ముడు, మిగిలిన జీవితము నాయన్ని నీవే కదా అన్నాడు యేసయ్య. నాతోనే నువ్వు ఉన్నావు కదా, నీకేదైనా నేను కొరత చేశానా? నీ తమ్ముడే కదా, నీ తమ్ముడే కదా వచ్చింది, మనం కలిసి ఆనందించుట ఇది యుక్తమే కదా. ఎస్, ఆనందిద్దామా ప్రభువులో. అది ఎప్పుడు జరుగుతుందనగా, నీ కుటుంబంలో నెమ్మది ఎప్పుడు వస్తుందనగా, నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడే నీకు తప్పకుండా ఆనందం ఇస్తాడు యేసయ్య.
తప్పిపోయిన కుమారుని గురించి విన్నావు కానీ ఆ కుమారుని అన్న చేసిన కార్యాన్ని అప్పుడప్పుడు విన్నావేమో, ఈ దినం విన్నావు కదా, ఆ అన్న కూడా మారు మనసు పొందాడు. డాడీ నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటానన్నాడు. ఆ మాటలకు రెండవ మాట పలకలేదు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. అనేక పర్యాయాలు మా చెల్లెలు చిన్న తప్పు చేసింది, మా తమ్ముడు కూడా పెద్ద తప్పు చేశాడు. నేను చిన్న పాపమే చేశాను, కానీ ఆ పెద్ద పాపము చిన్న పాపము రెండును తూకం చేస్తే ఇద్దరి పాపం కూడా ఒకటే అయిపోయింది. ప్రభువా, నేను కూడా పాపము చేశాను. మీలో పాపము చేయనివాడు ఈమె మీద రాయేసి పొమ్మన్నాడు. పాపము లేనివాడు ఎవరున్నారు ప్రభువా? పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు వెళ్ళిపోయాడు. ఒక మహాపరిశుద్ధుడే మిగిలిపోయాడు. అవును ప్రభువా, మేమందరము మీ దృష్టిలో పాపము చేసిన వారిమే, కానీ క్రీస్తు యేసు రక్తములో మీరు మమ్మల్ని కడిగి నీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని చేర్చుకున్నారు. మీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. మా కుటుంబీకుల గురించి, మా అన్నదమ్ముల గురించి మేము ముఖము చిన్నబుచ్చుకోకుండా, మా అన్న వచ్చాడా, అన్నా రండి, తమ్ముడు వచ్చావా, రానానా, ఎక్కడ నీ భార్య పిల్లలు, రాబాబు కూర్చో, ఏం తింటావు రాజా ఈ దినము, ఎన్నో ఏళ్లకు నీ ముఖం చూశాను నేను, చాలా రోజుల తర్వాత చెల్లి నీ ముఖం నేను చూశానమ్మా, అమ్మ నాన్నలు వెళ్ళిపోయారు, అమ్మ నాన్న ప్రేమ చూపలేకపోయాను నేను పెద్ద కుమారిని, నేనే అన్న నాన్న స్థానములు ఉన్నాను, మీకేం కావాలి చెప్పు, నా చేత నేను పరిచర్య నీకు చేస్తాను. అదే నిజమైన తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమించిన వారిని హత్తుకుంటాడు, కౌగలించుకుంటాడు, పాలించు వారిని చిన్నగా నడిపిస్తాడు. ఎవరికైతే ఆశ్రయం లేని వారికి తన ఎదల మీద వేసుకుని, తన రొమ్ముల మీద పెట్టుకుని, తన గుండెల మీద పెట్టుకొని, తన భుజాల మీద పెట్టుకొని మోస్తూ వారికి ఆశ్రయమిస్తాడు, భారం భరిస్తాడు. ప్రభువా, మా జీవితాన్ని దర్శించి మా కుటుంబాలలో మీరు మా ప్రాకారములలో నాన్న మీరు నెమ్మదిచ్చినందుకు మీకు స్తోత్రాలు. నీ ప్రియబడి వెళ్తున్నారు, వీరిని దీవించి ఆశీర్వదించండి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని దీవించండి ప్రభు. ఈ దినం జన్మదినం జరుపుకునే వారిని ఆశీర్వదించండి. వివాహ దినం జరుపుకుంటున్న నుండి వధూవరులను ప్రభు వారి ప్రేమను ఇంకా మీరు అత్యధికంగా మీరు చేయండి. ఎవరైనా కుటుంబాల్లో ప్రభు జరగరాని కార్యం జరిగింటే ఉదయవా కుటుంబాన్ని ఆదరించండి అయ్యా. దీర్ఘకాల రోగములతో ఎంతోమంది బాధపడుతున్నారు, జ్వరపీడులతో ఎంతోమంది బాధపడుతున్నారు నాన్న. ఎస్ఐ వారిని ముట్టండి, బాగు చేయండి స్వామి. ఎంతమంది యవన బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి మంచి సంబంధాలు మీరు తీసుకుని రండి ప్రభువా. యవన బిడ్డలు చాలామంది ఇష్టానుసారంగా తిరగకుండా తండ్రి ప్రేమకు, తల్లి ప్రేమకు దూరం అయిపోయి ఆస్తి నష్టం చేసుకుని శరీరాన్ని గుల్ల చేసుకుని ఉంటున్న వారితో ఎస్ఐ ఈ దినం మీరు మాట్లాడయ్యా. తండ్రి వారితో మీరు మాట్లాడినైనా విధేయులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి, రక్షణ పొందే కృపను అనుగ్రహించండి. ఈ బిడ్డలు దీవించి ఆశీర్వదించి వీరిని సమాధానంగా మీరు పంపుతారని నమ్ముతూ ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడ మనందరికీ తండ్రి యొక్క ప్రేమ మనతో శాశ్వతముగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.